యాక్చువల్లీ నా మిస్అండర్స్టాండింగ్ వల్ల నేనే తన గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చాను. సిద్ధు గ్రాసరీస్ అయిపోయాయి, కొంచెం తీసుకొచ్చేస్తావా? గ్రాసరీసా? ఈ టైంలో గ్రాసరీస్ అంటే చార్జ్ అవుద్ది. నాకంటే నానే వాళ్ళు ఎవరు లేరు. నాతో ఫ్రెండ్లీగా ఉండాలి. నేను తప్పు చేస్తే నన్ను మెచ్యూర్డ్గా మందలించాలి. ఫైనల్గా చెప్పాలి అంటే నన్ను మా అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలి. నీకు మనుషులు నచ్చరు, ఎదుటి వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. ఈ ప్రపంచంలో నీకు నువ్వు తప్ప ఎవ్వరు నచ్చరు. ఎల్లవే ఎల్లు, మనుషులు ఎవరు లేని చోటుకి వెళ్ళి హ్యాపీగా బతుకు. ఏమైంది? ఏమైందిరా? అదేదో వీసా ప్రాసెసింగ్ అది ఇదన్నావు? హే, నీకెందుకో? నేను నాశనం అయిపోవడమే కదా కావాలి. అదే జరుగుతుంది, హ్యాపీగా ఉండు. హలో, ఎవరికి కావాలి నీ ముష్టి డబ్బులు? ఎందుకు పంపించావే సిద్ధు? నీ డబ్బులు నీకు పంపిస్తున్నాను. ఫస్ట్ నా నంబర్ డీల్ చేయవే నువ్వు. నేను చెప్పేది విను. ఇంకోసారి నాకు కాల్ చేసావనుకో మర్యాద ఉండదు. ఏమైందండి? వాడు డబ్బులు ఎవరో తీసుకుని పారిపోయారంటే వాడి వీసా ప్రాసెస్ కూడా క్యాన్సిల్ అయింది. వాడు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడండి. లోపలికి వెళ్ళి డోర్ వేసుకోవడం అంటే? ఒరే సిద్ధు, ఒరే సిద్ధు, సిద్ధు ఏమైందిరా? సిద్ధు లోపలికి వెళ్ళి డోర్ వేసుకోవడం ఏంట్రా? ఒరే సిద్ధు, సిద్ధు ఓపెన్ చేయి. సిద్ధు, సిద్ధు రే, సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగరా. రే సిద్ధు, ఒక నిమిషం ఆగరా, నేను చెప్పేది వినరా. బాబాయ్, నేను ఊరెళ్ళిపోతున్నా బాబాయ్, ఇక్కడ బతకడం నా వల్ల కావట్లేదు. ఏంటి వీడు ఇలా అంటాడు? సిద్ధు, ఒక్కసారి జీవితంలో మోసపోయానని అన్నీ వదిలేసి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోవాలనుకుంటే నాకు జరిగిన అవమానాలకి, ఈ ఫీల్డ్లో నాకు జరిగిన మోసాలకి నేనెప్పుడూ ప్రాణాలు వదిలేయాలి. అరే, మనుషులు అన్నాక మోసం చేయడం, వెన్నుపోటు పడవడం సర్వసాధారణమేరా? వాటన్నిటినీ ఎదుర్కొని నిల్చోవడమే మగాడి లక్షణం. అరే నానా, నేనెప్పుడూ నిన్ను బాధ పెట్టాలని అనలేదురా. ఈ క్రికెట్ బెట్టింగులు, జూదాలు, ఎదుటి వారిని మోసం చేసి డబ్బు సంపాదించడం నేనే కాదు, అది నీ తల్లైనా చెల్లైనా చివరికి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి అయినా సరే నాలాగే మాట్లాడుతుందిరా. మీ బాబాయ్కి సరైన అవకాశాలు లేక ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు. మంచి ఎడ్యుకేటెడ్ అయ్యుండి నువ్వెక్కడ చెడిపోతావనేరా నేను ఇలా మాట్లాడేది. అంతేకాని నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కాదురా. అయినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారా? ఇంక నీ ఇష్టం. సునందా, సునందా చెప్పవే. నా ఫ్రెండ్ హర్షిత అని ఒక అమ్మాయి ఉంది, తను ఫ్లాట్ ఖాళీ చేస్తుందంట, మన ఫ్లాట్కి వస్తా అంటుంది. సరే రమ్మను. నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా మరి?
మనుషులం కదా, అడ్జస్ట్ అవ్వాలి. అవుతాను, రమ్మను. సరే. హా అమ్మా. నాకు కొద్ది టైం కావాలని అడిగావు. ఎవరన్నా అబ్బాయి నచ్చాడా, ఎవరన్నా ఇష్టపడుతున్నావా, ఏదో ఒకటి చెప్పవే. ఎన్ని రోజులు వెయిట్ చేపిస్తావు ఇలా? అలాంటిది ఏం లేదమ్మా. లాస్ట్ టైము నీకు ఫోటో పంపించాను, అబ్బాయి నచ్చాడని చెప్పావు కదా. నీ ఫోటో కూడా వాళ్ళకి పంపించాను. అబ్బాయికి నువ్వు బాగా నచ్చావంట, మరి మాట్లాడమంటావా? ఓకే, మాట్లాడు. అమ్మయ్యా, ఇప్పటికి ఒప్పుకున్నావు. సరేమ్మా, మళ్ళీ చేస్తా నేను. మేడం చెప్పురాము. ముగ్గురు ఇంటర్వ్యూకి వచ్చారు, పిలమంటారా? పంపించండి. ఓకే మరి. సిద్ధు మేడం రమ్మంటారు. సిద్ధు, సిద్ధు ఎక్కడా? ఇతనే మేడం. సిద్ధు అన్నావు? నేనే మ్యామ్, సిద్ధు. సిద్ధు అంటే మీరా? సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. ఎందుకే మీ అమ్మకు అబద్ధం చెప్పావు? ఫీలింగ్స్ అన్నాక నా ఒక్కదానికుంటే సరిపోదు కదే, తనకు నా మీద ఉండాలి కదా. హలో సార్. హలో. బీటెక్ కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు నువ్వు జాబ్ ఎందుకు చేయలేదు? ఆపర్చునిటీస్ లేక సార్. ఎందుకు లేవు? మార్కెట్లో ఎన్నో కంపెనీస్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలామందిని హైర్ చేసుకుంటున్నాయి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే మినిమం శాలరీతో వర్క్ చేసే ఇంట్రెస్ట్ నాకు అప్పుడు లేదు సార్. నేను కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డాను. అలా సంపాదించి యుఎస్కి వెళ్ళి సెటిల్ అవుదామనుకున్నాను. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత నాకు అర్థమైంది, అలా ఈజీగా వచ్చిన మనీ అంత ఈజీగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందని. లేకపోతే మీలాంటి వాళ్ళు ఇంత పెద్ద కంపెనీస్ ఎందుకు రన్ చేస్తారు? వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ, గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ, వాటి వల్ల వచ్చే నష్టాలని కానీ ఎందుకు భరిస్తారు సార్? మీరు నాకు ఎలాంటి పొజిషన్ ఇచ్చినా పర్లేదు సార్, మినిమం శాలరీతో జాబ్ ఇస్తే చాలు. వెల్, నీ ఎక్స్పీరియన్స్ మాకు సరిపోదు, నీ క్వాలిఫికేషన్ మాకు సరిపోదు, బట్ నీ జెన్యునిటీ నాకు నచ్చింది. నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను, ప్రూవ్ చేసుకో. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. మీరు ఫొటోస్లో ఎలా ఉన్నారో లైవ్లో కూడా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే కదా మా అమ్మ చెప్పింది. యా, అవునండి. లాస్ట్ ఇయరే ఆర్టీఓ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఓ, మీ రిప్లై కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు ఇంత లేట్ అయింది? అంటే అది కొంచెం వర్క్లో బిజీ ఉండి. నాకేమనిపించిందంటే మీకు ప్రీవియస్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను. అంటే అలా ఏం లేదండి. మీకున్నాయా? ఉండేది, కానీ ఆ అమ్మాయి బిహేవియర్ కరెక్ట్గా లేదు. ఏమైంది? నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏదో సర్వైవ్ అవ్వడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడిని. ఆ టైంలో నా గురించి, నేను చేసే పని గురించి చాలా చీప్గా మాట్లాడింది. మనిషి బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాడు, అంత మాత్రాన లైఫ్ అంతా ఒకటే పని చేయడు కదా. తనకు నేను చేసే పని ఇష్టం లేదంటే ఓపెన్గా చెప్తే అయిపోతుంది, అంతేగాని ఇన్సల్టింగ్గా మాట్లాడితే ఎలా? ఎంత మనం ఇష్టపడ్డ అమ్మాయి అయినా సరే మనకంటూ ఒక ఇండివిజువల్ ఈగో అనేది ఉంటుంది. అందుకే బ్రేకప్ చెప్పేసి వదిలేశా. అవును, మీకు ఈ పెళ్ళి ఓకే కదా? నాకు ఓకే. మీకు ఓకేనా? నాకు ఓకే అని ఎప్పుడో చెప్పాను కదా. అయితే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేయమంటారా? చెప్పండి. ఆమా చెప్పునానా? తనకు కూడా ఓకే అంట. అవునా? మీరు ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడమే. ఈరోజే ఇద్దరం బయలుదేరి వరంగల్ వస్తున్నాం. సరే, జాగ్రత్తగా రండి. సరే, బైక్ తీసుకొని వస్తాను. హే వార్త. హాయ్ మేడం. నువ్వేంటి ఇక్కడ? అంటే ఈ షాప్లో నాకు తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అవునా? అవును. సిద్ధు ఎక్కడ? తెలీదు మేడం.
అన్న అవన్నీ మానేశాడు. ఈ బ్రోకరింగ్ క్రికెట్ బెట్టింగ్లు అన్నీ మానేశాడు. నాతో కూడా కాంటాక్ట్లో లేడు. మేడం మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. అన్న చాలా మంచివాడు మేడం. మీరు ఆ రోజు బ్రోకర్ గడివి కమిషన్ల మీద బడి బతికేస్తున్నావు అని అంటూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే అన్న మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? అవును మేడం, నిజం. ఒకరోజు అన్న నా దగ్గరికి వచ్చి రే వరద ఇంటి ఓనర్తో మాట్లాడాను రా, ఇక్కడి నుంచి ఇంటి మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకో, నేను కూడా ఈ బ్రోకరేజ్లు క్రికెట్ బెట్టింగ్లు మానేస్తున్నా, తీసుకో. అన్నా సునంద మేడం తిట్టినందుకు బాధపడుతున్నావు అన్నా. అన్నా చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను కదా, నన్ను ఎవరేమన్నా పెద్దగా పట్టించుకునేవాని కాదురా. కానీ నేను దగ్గర అవ్వాలనుకున్న అమ్మాయి నన్ను అలా తక్కువ చేసి మాట్లాడేసరికి నాకు తెలియకుండానే నేను ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను. అందుకే ఆ రోజు అలా తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను రా. తనలో ఉన్న ఇన్నోసెన్స్, మనలాంటి వాళ్ళతో కూడా ఈజీగా కలిసిపోయే నేచర్, ఆ రోజు ఏదో కోపంలో అనేసాను కానీ ఒంటరిగా ఉండాలనుకోవడం తన డిఫెక్ట్ కాదురా, మనుషుల్లో ఉన్న డిఫెక్ట్. ప్రజెంట్ మనుషులు జంతువుల్ని పక్షుల్ని కాస్ట్లీ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు తప్ప మనుషుల్ని ప్రేమించడం మానేశారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆర్గ్యుమెంట్లు గొడవలు, చిన్న చిన్న వాటికి గొడవలు పడ్డం ఇష్టం లేకే తన మనుషులు దూరంగా ఉంటుంది. మా అమ్మ కూడా అంతేరా, పక్కవాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళనేం అనేది కాదు, వాళ్ళకి ఏదో విధంగా నచ్చ చెప్పేది. నేను అడిగేవాడిని ఎందుకమ్మా నువ్వేమనవని, తనేమనేది తెలుసా? మనం ఏదో ఒక మాట అనేసి మనుషులు దూరం చేసుకోవడం ఈజీరా, మళ్ళీ వాళ్ళకి దగ్గర అవడం చాలా కష్టం అనేది. తన్ని చూస్తే మా అమ్మని చూసినట్టే ఉండేది. అందుకే తనని ఎంత ఇబ్బంది పెట్టినా తనకి దగ్గర అవడానికి ట్రై చేశా, తను చెప్పే ప్రతి పని చేశా, తనకు డౌట్ రాకూడదని అప్పుడప్పుడు డబ్బులు కూడా తీసుకున్నా. రే వరద, దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు కదా, నిజమేనేమో. ఏంటి ఎప్పుడు చూసినా స్మోక్ చేస్తూ ఉంటా అంటే ఎప్పటికీ మానేవా? మీరంటే చాలా ఇష్టం మేడం అన్నకి. నేను చేసే చిన్న చిన్న పనులు కూడా మీకు దగ్గర అవడం కోసం అన్న చేసేవాడు. సిద్ధు ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు మేడం, తన నంబర్ కూడా చేంజ్ చేస్తున్నట్టున్నాడు. కనీసం ఏం చేస్తున్నాడో తెలుసా? తెలీదు మేడం. ఎవరి తను? మనం ఇప్పుడు జూబ్లీస్ రోడ్ నెంబర్ 36కి వెళ్ళాలి. అక్కడికెందుకు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి. ఎవరా పర్సన్? చెప్తాను పదా. ఆంటీ సిద్ధు ఏమైనా కనిపించాడు? కనిపించలేదమ్మా. ఆంటీ సిద్ధు ఇక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదమ్మా. సిద్ధు వచ్చాడా? రావట్లేదు మేడం, ఆయన రాక 1 మంత్ అవుతుంది. సునందా అసలు ఎవరి గురించి ఎత్తుకుతున్నావు?
మా బాబాయ్ అక్కడ మనం వరంగల్ వస్తున్నామంటే కార్ అరేంజ్ చేస్తున్నాడు. హలో సార్, నేను గుర్తున్నానా? ఎవరు మాట్లాడేది? అదే సునంద. 1 మంత్ బ్యాక్ ఫ్లాట్స్ కోసం కాల్ చేశాను. ఓ నువ్వా? ఇప్పుడు అవేమీ చేయట్లేదు అమ్మా. వాడు సిద్ధు ఎక్కడున్నాడు? వాడిప్పుడు జాబ్ చేస్తున్నాడమ్మా. జాబా? ఒకసారి తనతో మాట్లాడచండి. అంటే వాడిప్పుడు ఆఫీసులో ఉంటాడమ్మా. ఎక్కడ తన ఆఫీస్? ఐ థింక్ మాదాపూర్ అనుకుంటానమ్మా. మన సిద్ధు పనిచేసే కంపెనీ పేరేంటి? అది నెక్జిన్ సొల్యూషన్స్ అని ఏదో ఉంది. అదేనమ్మా, నీకు వినపడింది కదా నెక్జిన్ సొల్యూషన్స్ అని. అదేంటో నెక్జిన్ సొల్యూషన్స్ గూగుల్ చేయి. నెక్జిన్ సొల్యూషన్స్ మాదాపూర్. దొరికింది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. పద వెళ్ళాలి. ఎక్కడికి? ముందు పదా. ఏమండి? వాడు అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు, ఈ అమ్మాయేనా? సిద్ధు వర్క్ చేసేది ఇక్కడేనా? సిద్ధు సరే మేడం, తనని కలవాలి. మీరెవరు? సునంద అని చెప్పండి. ఒక్క నిమిషం. మేడం సార్, మీరెవరో తెలియదంటున్నారు. అవునా? సరే నేనే వెళ్తాను. మేడం మేడం, అలా వెళ్ళకూడదు. మేడం 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 మేడం, ఏ శివ మేడం, నాపేసాయి. లోపలికి ఎంట్రీ లేదు మేడం. మేడం సిద్ధు, సిద్ధు. మేడం చెప్పేది మీకే. సిద్ధు సిద్ధు. ఏంటి సార్, నేనెవరో గుర్తులేదా? మర్చిపోయారా నన్ను? 1 మంత్ బ్యాక్ ఫిలిం నగర్లో రెంట్కెళ్ళిప్పించారు, నాకేం కావాలన్నా కూడా అరేంజ్ చేశారు. నేనేదో అన్నానని పెద్ద పెద్ద మాటలనేసి ఇంట్లో నుంచి కూడా గెంటేశా. నేనంటే ఇష్టమని వేరే వాళ్ళతో చెప్పుకొని బాధపడుతున్నావు? ఇప్పటికీ గుర్తురాలేదా? అయినా ఏ అమ్మాయైనా ఒకరిని ఇష్టపడితే తను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడని తెలిస్తే అలాగే బిహేవ్ చేస్తుంది. నేను అలాగే చేశాను. ఆయన లవ్ చేసేటప్పుడు ఉండే ధైర్యం అది చెప్పడానికి ఉండదా మీకు? నేనంటే ఇష్టం అన్న విషయం నాకు తప్ప వేరే ఎవరికో చెప్తే నేనేం చేస్తాను? ఏం మాట్లాడవేంటి? నిన్నే చెప్పు సునంద, చెప్పు సిద్ధు. హలో. ఏరా, బయలుదేరారా? బయలుదేరుతున్నాలే. అదేంటి, అమ్మాయి రావట్లేదా? ఆ అమ్మాయి తన లవర్తో పాటు వెళ్ళిపోయిందిలే. అవునా? తోరి ఇంటికి వచ్చాక చెప్తా. దీనమ్మ గవర్నమెంట్ జాబ్కి వాల్యూ లేకుండా పోయింది. బ్రో, మీరు గవర్నమెంట్ ఎంప్లాయా? సునంద ఏంటది అందరి ముందరా? మరి నేనెవరో తెలియదంటావా? నేను అన్ని స్మార్ట్లు అనిన తర్వాత నేను ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అలా. ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు అలా చేశాను? అయినా ఇప్పటికీ నేను ఇంతో చెప్పకపోయి ఉంటే నువ్వెవరినో నేనెవరినో చేసుకునేవాళ్ళు. ఈ మాట చెప్తున్న నాకు గుర్తొస్తుంది, పైన వాడేవాడే. వాడా? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు అంటే నేను లేకుండా పెళ్లి కూడా చేసుకుందామని ఫిక్స్ అయిపోయావు. చేసుకో బై, చేసుకో. హలో. నేను ఇప్పుడు పెళ్లి కొడుకుతోనే ఉన్నామా. తన పేరు సిద్ధు. ఎవరు గొడవ పడి విడిపోయారే ఆ సిద్ధున?
అవునా? అవును. నాకు అప్పుడే తెలిసే మీరిద్దరు లవ్ లో ఉన్నారని. అది మీకు తెలియడానికి ఇంత టైం పట్టింది. ఏదేమైనా మొత్తానికి కలిసిపోయారుగా. అబ్బాయిని ఒకసారి ఇంటికి తీసుకురా. సరే మరి ఉంటా, అబ్బాయిని అడిగానని చెప్పు. సరే మా. చూసావా ఎంత ఈజీగా అయిపోయిందో? ఈజీగా అయిపోయిందా? నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? సర్లే, ఇంకేంటి మరి? ఏం లేదు, నీ పంచాయతీ అయిపోతే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి తర్వాతలే కానీ ఐస్ క్రీమ్ తినాలనుంది, వెళ్దామా? ఐస్ క్రీమా? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. బైక్ తీసుకురా. పెట్రోల్ రేట్లు ఏం తగ్గలేదు, అలాగే ఉన్నాయి. జాబ్ చేస్తే కూడా పెట్రోల్ డబ్బులు లేవా? ఫ్రీగా ఇస్తున్నారా? కష్టపడుతున్నా కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. నా వర్క్ గురించి ఇంకా నీకు అర్థం కావట్లా. సరే పద, నడుచుకుంటూ వెళ్దాం. ఈ మాట చెప్పే బాగుంది, పదా.